ఈ మధ్య కాలం చూస్తుంటే ఓ పక్కన వరుసం ఓ పక్కన ఎండాయే, అప్పుడాలు అనిపెట్టుకుంటున్నావు మనస్ఫూర్తిగా, ఓ వర్షం వచ్చి కుంభేస్తుంది. ఇగో ఈ ఒడియాలు అనిపెట్టావు, కాకులు నాలుగు పట్టుకెళ్తున్నాయి, వర్షం ఎనిమిది పట్టుకెళ్తుంది. ఏమిటో ఏమో అర్థం కాకుండా ఉంది సుమి. కాక్షి కాస్త టీచుక పోసావంటే గొంతు తడుపుకుంటారు, ఈ పడుద్దాయి అడుగు తినేవేదో ఇంకా రాలేదేమిటి. ఈ కాదు రాణి, ఈ పీక మీద కాలేజ్ తొక్కి తొలిఫిరికి పెట్టి నొక్కేస్తారు వెదవారి. ఉదయాన్నే కాస్త ఏడయ్యేసరికి గురువుగారి దగ్గరికి రావాలి, ధర్మసిద్ధ అయ్యాలి, తెచ్చుకోవాలని ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఆడు కుదిరే విధ దాసేమ గారు చూడండి, మీ కొబ్బరి చెట్టు మీద మా చెప్పేదో పట్టుకుని పోతుంది కొబ్బరి చెప్ప. గురుగారు నమస్కారం. నమస్కారం. ఏమిటి చెట్టు గారు ఉదయాన్నే వచ్చారేమిటి? మీతో పెద్ద పనుండి వచ్చానండి బాబు. ఏమిటి నాతో? మీరు ఊరకనే రారు మహానుభావులు. కాక్షి కాస్త తట్టి ఒక్కొక్క కప్పు ఎక్కువ పెట్టుకోవే, చెట్టు గారు వచ్చారు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమిటి విషయం అన్నారు? చాలా పెద్ద విషయం. ఇదిగో మీ అంత మేధావులు లేరు, మీ అంత అపరబ్రహ్మ లేరు, మీ అంత అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా వదలండి, తెలిసినవే కదా. ఏమో తెలిసిన విధులు అని మళ్ళీ చెబుతూ ఉంటారు, అసలు విషయం ఏమిటో చెప్పండి. దుబాయ్ నుంచి పెద్దోళ్ళు వచ్చారు. దుబాయ్ నుంచా? ఏమిటి నా కోసం? మీకోసం కాదండి, మీకోసం వస్తే నేనెందుకు చెప్తాను. మరి ఎందుకంటే నాకు చెబుతున్నారు. అబ్బాబ్బాబ్బా గురుగారు, దుబాయ్ లో ముహూర్తాలు అట్టినాకి, పెళ్లిళ్ళు చేయనాకి, మంచి మంచి ఫంక్షన్లు చేయనాకి వేదంతో సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కావాలని వచ్చారు. అర్థమైంది, తక్కువ గుర్తు చుట్టారు. ఏమిటి ప్రయాణం వెళ్ళిపోవడమేనా? ఏడి ఇదేమన్నా అమలాపురం అనుకుంటున్నారేంటండి? దుబాయ్ దుబాయ్ దానికి పెద్ద ప్రాసెస్. ఏయో కావాలంటే సీటును మన ఇంటి దగ్గర ఊకబెట్టి వచ్చాను, మీరు ఊ అంటే అక్కడికి వెళ్ళి మీరు నొక్కేస్తాను. ఇదేమిటండి మనం మాట్లాడుకోవడం అంటే మీరు నొక్కోవడం ఏంటి? కంగారు పడకండి. ఇదిగో మీరు ఇప్పుడు బయలుదేరి వెళ్ళి ఆ సీటు గారిని తీసుకుని వచ్చారనుకో, మాట్లాడదాం. తగ్గుట్టామనుకోండి ఏదైనా తెగిందంటే కంటే అక్కడ వెళ్ళిపోదామే కదగడే శెట్టి గారు. అలా అంటారా? ఇదిగో మీ మీద గౌరవంతో భక్తితో శ్రద్ధతో. అబ్బాబ్బాబ్బా శెట్టి గారు అవన్నీ ఉన్నాయని అర్థం అవుతుంది, అర్జెంటుగా వెళ్ళండి. ఇదిగో నేను ఈరోగా రెడీ అయిపోతాను. కరువండి ఏడో స్వామి, టక్కుని మన దుబాయ్లే దారిని కల్పించావు, ఇంతకన్నా నాకు బాకీ కావాలనుకోండి. కావాక్షి చుట్టాలు వస్తున్నారు, నువ్వు టిఫిన్లు అవి ఇవి కట్టరాని మోపులు ఏం పెట్టుకోకు. పావు లీటర్ టీ తెచ్చారు కాబట్టి ఆ టీ కాస్త ఎనిమిది గొప్పల్లో పోల్చద్దు. గురుగారు శెట్టి గారు రండి రండి రండి. కూర్చోండిలా. ఏమిటి సీటు గారు అంటారు? ఏమిటి ఎవరు వచ్చారు? ఏమిటి ఎవరు కనబట్టలేదు? ఏమిటి మీకు అంత కంగారే? అరుగో ఆ మూలు ఉన్నారు చూడండి. అయ్యా నమస్కారం. నమస్కారం నమస్కారం చెప్పింది మాది మీకు. ఏమండి సీటు గారు, ఈడేమిటండి కింద నుంచి మీ దాకా చేపలు ఎత్తుపోయిన కొంగలాగా, ఆ తెల్ల డ్రెస్ ఏమిటి, ఆ పైన ఆ నెత్తి మీద గ్యాస్ కొట్టేమిటండి? మాది దేశంలో ఇట్లా సంప్రదాయం ఉంది, మీది దేశంలో ప్యాంటు చొక్క పంచి చొక్క ఉంది. ఓహో తెలుగు పూర్తిగా అర్థం అవుతుందండి. ఇదిగో మీరు కొమ్మ తీసి నోరు జారంటే మొత్తం బయటపోద్ది, అలాంటి పనులు చేశారు కనుక ఏం చేయొద్దు. నమస్కారం అండి, కూర్చోండి. ఇట్లా ఎక్కడ కూర్చుంది? కూసిందా? ఎవరు కూసారండి? ఎవరు కూయలేదు. ఐఎమ్ ఆస్కింగ్ ఇక్కడ కూసింది, ఇక్కడ బయట. మళ్ళీ ఎవరు బయటకు వెళ్ళిపోమన్నారండి? కూర్చోండి కింద. నేను నేను అది లేదు, ఇక్కడ బయట. నేను బయటకు వెళ్ళిపోమని లేదండి, మిమ్మల్ని కూర్చోమన్నాను. అదిగో కూర్చుని కూర్చోండి. సమాజమైన ఇక్కడ బయట. ఏమిటండి శెట్టి గారు, ఏమిటి మనల్ని తిడుతున్నాడా పొగుడుతున్నాడా? ఇదిగో అద్దెలకే కదా నోరు పైకి ఎటు చూస్తున్నాను. అలా కాదండి శెట్టి గారు, మీరు అదిగో అలా కూర్చోండి. నో ప్రాబ్లం, మీది ఇక్కడ కూర్చుంది, మాది ఎక్కడ కూర్చుంది? నాది ఇక్కడ ఏం కూర్చుందండి, నాది ఏం కూర్చోలేదు. ఇదిగో మీరు అక్కడ కూర్చోండి. నాది ఇక్కడ కూర్చుంది. మీది కూర్చుంది అంటారు ఏమిట్రా, ఎండిపోయిన పెట్ట. ఏమిటండి శెట్టి గారు, అదిగో తెలుగు పూర్తిగా తెలిసి మీరు అలా మాట్లాడకండి బాబు. కూర్చోండి కూర్చోండి. మీది దేశంలో పెళ్లికి ముహూర్తం పెట్టనీకి మనిషి దొరుకుతాయి?
మనిషి దొరకడం ఏమిటి? ఏమైనా వస్తువులు అనుకుంటున్నాడు, ఎవరుకుంటున్నాడని చెట్టు గారు. ఇదిగో మనిషి దొరికితే ఏమిటండి? అడుగు తినేవాళ్ళు తెలుగు స్పష్టంగా పలకడాడు, రాష్ట్రం రావడం లేదు ఇవిడికి. మాది దేశంలో షాదీ అయితే మంత్రం లేదు, మాయా లేదు. మీది దేశంలో మంత్రం చెప్తాయి చెట్టు గారు. ఏమిటి మాది దేశంలో చెప్తాయి అంటాడు, మీది దేశంలో చూస్తాయి అంటాడు. ఏమి చూస్తుంది? ఏమో మనం ఏమన్నా ఆడ ఉమెన్ ఫిమేల్ లేడీస్లు ఏమిటండి చూస్తాయి వస్తున్నాయి అని ఎవడానికి ఏకవసరం ఇస్తున్నాడు? దొరికితాయి. మీరు నన్ను ఏం అడగండి, మీరు మీరు మాట్లాడుకోండి. ఎవడో త్వరగా చెప్పినాయి, దొరికితాయి దొరుకుతాయి 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 దొరుకుతాయి. నాది అందుకే ఇక్కడికి వచ్చినాయి. మీతో పాటు ఇంకెవరు వచ్చారు? వచ్చినాయి అంటున్నారు. నాది వచ్చినాయి, ఇంకెవరు వస్తాయి? ఓహో మీరు వచ్చారా? సమజే ఆతా హై. ఏమిటో ఆతా హై ఆతా హై. మీరు వింటున్నారు సూపర్ హిట్ 93.5 ఎఫ్ఎం లో స్పెషల్ షో బాండింగ్ నెంబర్ వన్ లో గురువు గారు అన్ను దుబాయ్ వెళ్ళడానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చిన సేటు గారు. హలో, ఇప్పుడు మీది ఏంటి చెప్పినాయి? మాది ఏమి చెప్పలేదు, మాది ఏమి చెప్పలేదు కదా. ఇప్పుడు ఏదో అన్నాయి కదా. ఓ, నేనేదో అన్నాను అంటారా? మా రెడ్ ఎఫ్ఎం లిజనర్స్ కి గురువు గారు త్వరలో దుబాయ్ వెళ్ళబోతున్నారు అని చెప్పుకుంటున్న ఆనందం అండి. నాది చెప్తాయి. నీది చెప్తాయా? ఓ, మీరు చెబుతారా? అందరికి నమస్కారం పెడుతున్నాయి. దుబాయ్ సైడ్ దండం పెడుతుంది. ఏదో పెడుతుంది పోతుంది అన్న మాటకే కానీ బాగా చెబుతున్నారు. ఇంతకీ మీది వస్తాయి దుబాయ్? మాది వస్తాయి దుబాయ్ అంటే మీరు వస్తారా దుబాయ్ అని అర్థం కాబోలు. వస్తాయండి వస్తాయి వస్తాయి. మీది సింగిల్ వస్తాయి, అసిస్టెంట్ కూడా వస్తాయి. ఓ, అసిస్టెంట్ కూడా వస్తారా అని అడుగుతున్నట్టున్నారు. అయ్యా ఇదిగో నాకు చూస్తే మిడిమిడి జ్ఞానం ఉంది, అంతే. తెలుగులో మాత్రం ప్రస్ఫుటమైన దాన్ని ఏమిటి అంటారు, గంట పిండైన గ్రహీత విద్యాదాత గజారోహకుడు నేను. తిడుతున్నాయినా దానికి? నై తిట్టడం కాదండి, హమారా బిరుదులు సోహై. ఏ గండ పిండేరే అని తిట్టినాయి నాకు అర్థమైనాయి. గండ పిండేరం పోలేతో ఏమని చెప్పాలా? ఇందు చూస్తే మనకు రెండు ముక్కలే వచ్చు. పొగట్టలు కాదు దాన్ని ఏమిటి, బిరుదులు, బిరుదులు అండి. మహానుభావ బిందులు. మా దగ్గర బిందులు లేవు, బకెట్లు ఉన్నాయి. సరే గాని నాతో పాటు ఒక అసిస్టెంట్ వస్తాడండి, అడుక్కు తినే కదా ఒక ఎద ఉన్నాడు జబులకు గారు. వాడు ఒక అసిస్టెంట్ అండ్ మీ. ఓ, అసిస్టెంట్ గ్రేట్ పర్సన్ ఉన్నాయి. గ్రేట్ పర్సన్ నై, ఇగ్రేట్ పర్సన్. వెరీ గ్రేట్ పర్సన్. వెరీ గ్రేట్ నై, రిగ్రేట్, రిగ్రేట్. ఓ, దట్ సూపర్. ఏ వీధి తీసుకొస్తున్నాయి శిష్యుడి, దానికి అక్కడ మేము సన్మానం చేస్తాయి. ఏమిటి అప్పుడే సన్మానం ఎందుకండి నాకు? ఇంకా తీసుకొచ్చిన తర్వాత అక్కడ చూసి ఏవో అవి ఇవి చెప్పాలి కదా, అప్పుడు చేతులు కానీ సన్మానం. మీ దానికి కాదు, శిష్యుడికి చేస్తాయి. అదేమిటండి, ఇంకా మాలో ప్రతిభజ్ఞానాన్ని ఇంకా బయట పెట్టుకుంటానని శిష్యుడికి ఏమంట చేస్తారు? ఇప్పుడు మీది చెప్పింది కదా, మీది శిష్యుడు మంచి టాలెంట్ ఉన్నాయి. నేను మంచి టాలెంట్ ఉన్నవాడని చెప్పలేదండి, వాడి నెత్తి మీద పావలా కోసం పెడితే 5 పైసలకి ఎవడో పాడటం చెబుతున్నా. పైసలు మా దగ్గర దీరామ్స్ ఉన్నాయి. ఏమిటో లేవయ్యా, ఇదిగో పోనీలే ఆ అడుక్కు తినే వెధవ గురించి ఎత్తు కానీ ఈరోజు టాపిక్ అంటారు. ఇదిగో మహానుభావ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ కాస్త తీర్చాలి. నా దానికి చాయ్ తాగుతాయి. మీకు టీ కావాలా? ఏమేమి కాక్షి, ఇందాక రెండు టీలు పట్టుకుని వచ్చాను, నేను కప్పుల్లో సర్దమానాలు సర్దావా? పట్టుకుంటురా పట్టుకుంటా, పంపించు పంపించు, నువ్వు పట్టుకున్నామంటే నేను కొడతావు. మీరు వింటున్నారు సూపర్ హిట్ 93.5 రెడ్ ఎఫ్ఎం లో స్పెషల్ షో గోవింద బావుంద అనే కార్యక్రమంలో. అయ్యా సేటు గారు, అయ్యా ఏమి చేస్తున్నారు? తవరు నాది చాయ్ తాగుతాయి. మీరు అది చాయ్ తాగినట్టు లేదు సేటు గారు, మీరు చాయ్ తాగినట్టు లేదండి. ఎట్లా ఉన్నాయి? టైర్లు అరిగిపోయిన ట్రాక్టర్ దేగినట్టుంది. ఏమిటండి మీ ఊళ్ళో అందరూ కూడా టీ అట్లానే జురుగుతారా ఏమిటి? అయ్యా మహానుభావ, తవరు టీ గుర్రం తగిలించినట్టు, ఏనుగులు పరిగెడుతున్నట్టు, లొట్టు పిట్టాలు దూకుతున్నట్టు ఏమిటంటే తాగడం. కాసేపిన తర్వాత మటన్ బిర్యానీ తింటాయి. ఓ, అప్పుడే టీలో మటన్ బిర్యానీలోకి వచ్చారా? ఈ రోజు నా సార్తో నా పిండా కూడు. ఇదిగో అయ్యా నాకు కాస్త డౌట్లు ఉన్నాయని చెప్పాను, నేను దుబాయ్కి వస్తున్నాను. ఆ డౌట్లు కాస్త క్లారిఫై చేస్తే
మరి కాస్త బాగుంటుంది కదండి. నీది అడుక్కుంది, నాది చెప్తుంది. అమ్మా 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 మహానుభావ, నాది అడుక్కోలేదు, మీది చెప్పడం లేదు. నేను అడుగుతాను, మీరు చెప్పాలి. అది కదా నేను చెప్పింది, నీది అడుగుతోంది, నాది చెప్తోంది. సరేలేండి, ఎందుకి తవరు తవరు దేశంలో ఏమి చేస్తూ ఉంటారు? దుబాయ్, దుబాయ్ లో అమ్మారా? దుబాయ్ అదే మీది దుబాయేలండి. దుబాయ్ లో క్యా వర్క్ హై వర్క్ హమ్ కర్ దేతా హై. ఏడు కర దేస్తారా? నై నై వర్క్ హమ్ కర్ దేతా హై. ఏడు నా కర్ర ఇస్తారా? సమజమే నై ఆతారే అవులే. అవులే అంటే ఇందులో గురువుగారు అని అర్థంలా ఉంది. ఏమండి ఇప్పుడు ఇంతకీ దుబాయ్ లో మీరు ఏం చేస్తూ ఉంటారు? నాది నాది జాబ్. మీది జాబ్? నో జాబ్. నాది జాబ్ అడుగుతుందాని ఇది? అబ్బా మాకు జాబ్ కాదండి. మీరు అక్కడ ఏం వర్క్ చేస్తూ ఉంటారు? వర్క్ వర్క్ నా దానికి నాలుగు ఉన్నాయి. మీ దానికి నాలుగు ఉన్నాయా? నాలుగు ఉన్నాయి. ఏమున్నాయండి? నాలుగు, ఫోర్ మెంబర్ ఉన్నాయి. ఫోర్ మెంబర్ అంటే నలుగురా అండి మీరు? నైనై నా దానికి నాలుగు ఉన్నాయి, నాది వాటా. ఓహో నాలుగు వాటాలా మీరు? ఇంతకీ మీరు చేసే ఉద్యోగం ఏమిటో? నాది నాది ఉద్యోగం నాయ్ బిజినెస్ చేస్తాయి. ఓహో బిజినెస్ చేస్తారా ఉంది. ఏమండి ఇంతకీ బిజినెస్ ఏమిటండి? సీక్రెట్ కాదండి, నేను ఇంతకీ అక్కడ కొంచెం ముహూర్తాలు పెట్టాలని ఏం పెట్టాలి, నాకు కాస్త డెప్త్ తెలియాలి కదండి. నాది బిజినెస్ చేస్తే డీటెయిల్స్ చెప్తాయి. మరి చెప్పాలి కదండి. తప్పదై ఏమిటో మీరు మరి ఇంత మొహమాట పెట్టేసి ఇంత డెప్త్గా అడిగితే నేను ఏం చెప్పమంటారు? కాస్త మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా. సరే ఈసారి కాపీ చెప్తాయి. ఏమిటి ఇప్పుడు టీ గుర్రం సగిలించినట్టు, ఏనుగు పరిగెట్టినట్టు, పులి గాండ్రించినట్టు తాగేవా? ఇప్పుడు మళ్ళీ నేను కాఫీ చెప్తే దాన్ని ఎలా తాగి ధవరా? ఏమిటో మీరు వింటున్నారు సూపర్ హిట్ 93.5 రేట్ ఎఫ్ఎం లో ఓ స్పెషల్ షో మార్నింగ్ నెంబర్ వన్ లో గోవింద బావుంద అనే కార్యక్రమంలో వీడేమిటి ఇందాక గుర్రాలు పరిగెట్టిచ్చేస్తున్నాడు. ఎవండి శేటి గారు? కాఫీ తాగుతున్నాయి, డోంట్ డిస్టర్బ్ అవులే. అదే అదే అర్థమవుతుంది అర్థమవుతుంది. ఇదేమిటండి గుర్రాలు పరిగెట్టినట్టు కాఫీ తాగడం ఏమిటండి? మాది దేశంలో కాఫీ ఇట్లా తాగితే నీకేమి ప్రాబ్లం ఉన్నాయి? నాకేముంటుందిలే నాకేముంటుంది అసలు అర్థం నా పెట్టాకుడు. కాఫీ అయిపోయి ఇదేమిటి మళ్ళీ ఇంకో లీటర్ తీసుకురామంటాడు ఏమిటో? వస్తాయా లేదని ఇది? ఏమిటి దుబాయ్? ఓ నమస్కారం మహానుభావ, మీకు శతకోటి నమస్కారాలు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎందుకు మీరు ఇందాక నాలుగు వాటాలు ఉంటాయని చెప్పినారు కదా, ఏం వాటాలు? ఎందుకు బిజినెస్ ఏమిటో కాస్త చెప్పండి. నీది పెళ్లి చేస్తే బిజినెస్ రహస్యం అడిగితే. పెళ్లి చేస్తాం కాబట్టి బిజినెస్ రహస్యాలు అడుగుతాం. అంటే రహస్యాలు మాకేం చెప్పమంటాం లేదు, ఎందుకంటే తమరు ఏం చేస్తారో అడుగుతున్నాం అన్నమాట. అది చెప్పింది కదా దుబాయ్ లో నాకు నాలుగు ఉన్నాయి. అదే మీకు దుబాయ్ లో నాలుగు ఉన్నాయి కరెక్టేనండి. ఇంతకీ నాలుగు అంటే ఏమిటి? వాటాలా, ఫ్యాక్టరీలా, ఇళ్ళా, ఏమున్నాయి? అది నై 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 అది చెప్పరా. నై నా దానికి నాలుగు పెట్రోల్ బంకులు ఉన్నాయి. నాలుగు పెట్రోల్ బంకులా? పెట్రోల్ బంకులు నాలుగు ఉన్నాయి. అయ్య బాబు పెట్రోల్ బావులు ఎనిమిది ఉన్నాయి. లక్ష్మీదేవి పుత్రులు ఊరుకొస్తారా మహానుభావులు? మీలాంటి వారి దగ్గర పనిచేయడం మాకు ఎంత అదృష్టం ఉండాలండి. నా దగ్గర 250 మంది పని చేస్తాయి. అబ్బో అక్కడ బావిలో పెట్రోల్ తోడనికి 200 మంది పని చేస్తాయి. అబ్బో ఏమిటండి ఇంత మందిని మీరు పెట్టి పోషిస్తూ ఉన్నారా? అది పెద్ద మనిషి ఉన్నాయి అయ్యా. ఇదిగో ఇలా కక్కుర్తిగా అడుగుతున్నారని అనుకోకపోతే మీరు కాస్త ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. అడుక్కోండి మాకు. ఏమండి మీరు మరీ దోరణంగా అడుక్కోగట, అడగండి అడగండి అనాలి. గండి గండి క్యా హై గండి, ఏ గాలి దేరా హై క్యా? గండి కాదండి అండి, అంటే గౌరవార్థకంతో కూడిన వచనం. వచనం ఏ క్యా వచనం క్యా హై? ఏమి లేదు ఇదిగో నేను చెప్పేది విను. ఏమయ్యా కాస్త మీ ఊళ్ళో పెట్రోల్ లీటర్ ఎంత ఉంటుంది? ఇక్కడ చూస్తే 73 అయిపోవచ్చింది, 74 దాకాను. మాది పెట్రోల్ ఎంత ఉంటుందండి లీటరు? లీటర్ 73 ఉన్నాయి. 73 అయ్యే బాబోయ్, 73 వస్తే ఇంచుమించు 100 లీటర్లు ఎంతో కొట్టించుకోవచ్చు అనమాట. మా దగ్గర వాటర్ లీటర్ 1 ఉన్నాయి.
ఇదేమిటండి పెట్రోల్ రేట్ తక్కువగా ఉంది వాటర్ రేట్ ఎక్కువగా ఉంది. నా దానికి నాలుగు బంకులు ఎనిమిది బావులు ఉన్నాయి, అలాగే మాది చుట్టాలకి కూడా ఉన్నాయి. పెట్రోల్ ఎక్కువ అయిపోయినాయి, తక్కువ యూజ్ అయిపోయినాయి, ఏం చేస్తే రేటు తక్కువ అయినాయి. ఆహా, లక్ష్మీదేవి పుత్రులు చూస్తేనే అర్థం అవుతుంది. అయ్యా ఇదిగో ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి ఈ పిలుస్తుంది కాబట్టి రెండు మాటలు చెప్పేసి వస్తాను, ఇంకా రెండు మూడు డౌట్లు ఉన్నాయి అంతే. ఇది పోతుందా? మీరు వింటున్నారు సూపర్ హిట్స్ 93.5 చెప్తుంది, నాది చెప్తుంది. ఓ మీరు చెప్తారా? చెప్పండి. మీది వింటున్నాయి సూపర్ హిట్స్ ఎఫ్ఎం బాబు. తర్వాత ఏముంది? సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. మీది వింటుంది 93.5 రెడ్ ఎఫ్ఎం. యా యా యా, బాగా చెప్పిందా? సూపర్ గా చెప్పాను. నాది ఇట్లా ఇంటే అట్లా పట్టేస్తాయి. వేదవ మోహం వేదవ పట్టేస్తాయి వస్తాయి. ఏమిట్రా అడుగు తెలియదు అవకారా? తెలుగు స్పష్టంగా మాట్లాడటం రాదు కదా, తెలుగుదేశానికి వచ్చి ఏడుస్తావా? ఏంటి అంటున్నాయి అంటే సేటు గారు 73 పైసలుగా పెట్రోల్ ఇస్తారు అని చెప్పుకుని వచ్చారు కదా. మహానుభావులు ఇంట్లో ఎంత మంది ఉంటారు ఏమిటి అని అడుగుదామని అనుకుంటున్నా. ఫ్యామిలీ మెంబర్స్? యా, మాది ఫ్యామిలీ మెంబర్స్ 450. 450 మంది? ఈ 450 మంది వేదవలో కలిసి ఏటీ అన్నా తాగితే యుద్ధం చేసినట్టు వస్తాయేమో సౌండ్. వేదవలు ఈడు టీ తాగితే గుర్రం సౌండ్, కాఫీ తాగితే ఒడ్డు సౌండ్ వేదవ. బూస్ట్ ఉన్నాయి మీ దాంట్లో? బూస్ట్ ఏరా బాబు, ఇప్పుడు ఏమన్నా జిరాఫీ పరిగెట్టినట్టు ఏమన్నా పరిగెడతావా ఏమిటి? బూస్ట్ నయ్యే పూర్ పీపుల్. ఏమి చేస్తావు, మీ దగ్గరికి అందుకనే పనికొస్తున్నావు. అయ్యా మీరు 450 మంది అంటున్నారు కదా, జాయింట్ ఫ్యామిలీయా సపరేట్ సపరేట్ ఫ్యామిలీయా అండి? నో సపరేట్, నాట్ లైక్ ఇండియా, ఇన్ దుబాయ్ మీ అది పెద్ద జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీయా, బాగా జాలిగా తిరుగుతారులా ఉంది వీళ్ళు. ఓహో సేట్ గారు, మీరు ఇంచుమించు హ్యాపీగా ఒక రోజు టీ తాగాలని అనుకుంటే ఒక 40 లీటర్లు పెట్టాల్సి వస్తుందేమో అండి. నో నో నో, ఇట్స్ నాట్ ఇనఫ్. మా దానికి 100 లీటర్ టీ అవుతాయి, 100 లీటర్ కాఫీ అవుతాయి, 100 లీటర్ బూస్ట్ అవుతాయి, 100 లీటర్ హార్లిక్స్ అవుతాయి. ఇన్ని కలుపుకుని మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తాగేసరికి ఒక్కొక్క దానికి అరగంట వేసుకున్నా ఇంచుమించు ఒక 4 గంటలు ఏమో టీ తాగడానికి, ఒక 4 గంటలు తిండి తినడానికి అయితే మొత్తం ఇంట్లో యుద్ధం చేసిన సౌండ్లు వస్తాయి. ఇంతకీ మాది ఫ్యామిలీలో పెళ్లి ఉన్నాయి, మీది వచ్చి పెళ్లి చేస్తాయి లే? మాది వచ్చి పెళ్లి చేస్తాయి ఏమిట్రా అడుక్కు తినే విధ చేస్తారా అని అడుగుతున్నారే. చేస్తామండి చేస్తాం, ఎందుకు చేయు మహానుభావులు. అయ్యా ఇగో ఇంతకి దుబాయ్కి ఎలా వెళ్ళాలి ఏమిటో నాకేం అర్థం కావడం లేదు. ఏమిటో అనుభవతున్నారు? మీ దగ్గర పాస్పోర్ట్ ఉన్నాయి? పాస్పోర్ట్ ఉండండి ఉండండి, ఏమేమి కావాలో చెప్పండి. కొబ్బరి మీ దగ్గర పాస్పోర్ట్ వీసా రెండు తీసుకురా. ఓకే ఓకే. మీరు వింటున్నారు సూపర్ హిట్స్ 93.5 స్పెషల్ షో మార్నింగ్ నెంబర్ 1 లో గోవింద బావుంద అనే కార్యక్రమంలో గురువు గారు అండ్ దుబాయ్ సేటు గారు. ఈ అడుగు తినే ఈ రోజు ఇంకా రాలేదేమిటి నువ్వు? పాస్పోర్ట్ విషయం తెచ్చినా చూపించి. ఇదిగో ఇది పెదరాయుడు గారు తోటలో పార్టీ చేసుకున్నప్పుడు సీసా, ఇది మురారు తీర్థం వెళ్ళినప్పుడు చూపించుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో. పాస్పోర్ట్ వీసా అడిగినది ఇదిగో అండి సీసా అండ్ పాస్పోర్ట్ బాటిల్ కియా హే. ఎవరు అడిగారు కదండి సీసాని? సీసా అడిగింది నాది. ఇదిగో సీసా. నాది సీసా అడగలే, వీసా అడిగినాయి. వీసా అడిగినాయి సీసా నయ్యి అంటారా? అడుక్కు తినే విధవా అడిగింది వీసాయా సీసా? ఇది పాస్పోర్ట్ ఎక్కడ ఉన్నాయి? ఇదిగో ఇది ఫోటో ఉన్నాయి. మరి ఇంకేమిటండి? పాస్పోర్ట్ ఉన్నాయి, పుస్తకం లెక్క పాస్పోర్ట్ ఒకటి ఉన్నాయి. రేషన్ కార్డు అనుకుంటారు, మొన్ననే తీసుకున్నారని తీసుకొస్తాను ఉండండి. వీడు రేషన్ కార్డుని వీసా అంటున్నాడు, వీసానేమో పాస్పోర్ట్ అడుగు తినే మీద ఇలాగే ఏడుస్తున్నాడు ఏమిటి? మా జింబుగాడేనే ఇది రేషన్ కార్డు అండి. రేషన్ కార్డ్ ఇది క్యూ? అది మీరు అడిగారు కదండి వీసా అని. నై నై, మరి పాస్పోర్ట్ ఉన్నాయి, బ్లూ కలర్ పాస్పోర్ట్ ఉన్నాయి. ఒరే నిన్ను పోలేరా మగ బలే అయ్యా, ఇంకేం కావాలరా అయ్యా? ఇంకేమిటి కావాలండి? ఏదో తిట్టినాయి నీది కోపంగా. నై నై,
తిట్టడం కాదండి, మీకు పోలేనమ్మా దర్శన భాగ్యం కల్పించాలని కోరుకుంటున్నారు. నేను అనేది ఏమిటంటే, ఈ వీసా పాస్పోర్ట్ అంటే మరి మీరు అడిగినవి నా దగ్గర లేవు, ఇందుకు ఏమి చేయాలో చెబితే చేస్తారు. ఒక్క పెళ్లికి మాది 400,000 రూపాయలు ఇస్తాయి నీకు. అబ్బో అబ్బో అబ్బో, ఈ దెబ్బతో మొత్తం టోటల్ షెడ్యూల్ అనమాట. ఇంక ఈ ధర్మసం దేహాలు లేవు, మరి జిమ్గాడు కూడా రాడు. అయ్యా మహానుభావా, మాది ఇంట్లో ఇది సంవత్సరం 8.5 పెళ్లిలు ఉన్నాయి. 8.5? అయ్యా ఎక్కడో తమరు మిస్టేక్ చేస్తున్నట్టున్నారు. 8.5 కాదు, 8 లేదా 9. నై, మాది 8 మేజర్ పెళ్లి, 1 మైనర్ పెళ్లి, 8.5 పెళ్లి ఉన్నాయి. 8.5 పెళ్ళ ఏమిటో వీణి తగలెట్ట. మీ దానికి పెళ్లికి 400,000 ఇస్తే 8 పెళ్లికి ఎంత వస్తాయి? 32 లక్షలండి. ఇప్పుడు అడ్వాన్స్ 10 లక్షలు ఇస్తాయి. 10 లక్షలు? అయ్యా ఎప్పుడు పుట్టి ముద్దరికి 1 లక్ష రూపాయలు ఎలా ఉంటాయో చూడలేదు ఒక్కసారి. ఆ 10 లక్షలు చూపెడితే దర్శన భాగ్యం చేసుకుంటానండి. ఫస్ట్ నీది పాస్పోర్ట్ చూపిస్తే. అయ్యా పాస్పోర్ట్ ఇదిగో. ఇది నా పాస్పోర్ట్, వెళ్ళగా ఉంటాయి వేరేగా ఉంటాయి. ఓహో వేరేగా ఉంటే మరి నా దగ్గర లేవండి, ఏమి చేయాలో చెబితే చేస్తారు మహానుభావా. సరే నాది పాస్పోర్ట్ వీసా తెస్తుంది, నీ దగ్గర ఒక 20,000 ఉన్నాయి. 20,000? ఇదేమిటండి మురారు తీసులో ఫోటో తీయించుకుంటే 14 రూపాయలు తీసుకున్నాడు, ఫోటో పాస్పోర్ట్ ఇచ్చాడు, మీరు 20,000 చెప్తున్నారండి. అయితే మీ దాంతో డీల్ క్యాన్సిల్. మహానుభావా ఉండండి ఉండండి ఉండండి. ఇది పని అయితే లేదు, నేను వేరే వానికి అడుగుతా. అయ్యో గురుగారు, ఊర్లో కృష్ణమయ్య శాస్త్రి ఉన్నాయి. ఎక్కడ కృష్ణమ్మ? కృష్ణమయ్య శాస్త్రి. ఓహో కృష్ణ శాస్త్రి గారికి వచ్చిన పోయే కాలంలో ఉంది. అయ్యా ఇదిగో వాడు. ఇది పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, నీది ఎట్లా వస్తాయి దుబాయ్? మా దానికి అరెస్ట్ చేస్తే. ఓహో సరేనండి, ఈ పాస్పోర్ట్ వీసాకి 20,000 అంటున్నారు కాబట్టి నేను అది ఇచ్చుకోలేను, 15,000 రూపాయలు ఇచ్చుకుంటారు. నేను కృష్ణమయ్య శాస్త్రి దగ్గర. ఇదిగోండి 20,000 రూపాయలు కూడా నేను ఇస్తున్నారు. తర్వాత మీరు పాస్పోర్ట్ వీసా అర్థమైందండి. నా దేశంకి ఫోన్ చేసి నీ దానికి పాస్పోర్ట్ అండ్ వీసా నాది రెండు రెడీ చేస్తే. యూ డోంట్ వరీ. ఇంకా మాది చుట్టాల ఇళ్లలో కూడా పెళ్లిళ్ళు ఉన్నాయి. మొత్తం ఫ్యామిలీ 500 పెళ్లిళ్ళు వరకు ఉంటాయి. పెళ్లికి 400,000 మీకు ఇస్తాయి. మొత్తం 7 తరాలు కూర్చుంది, నేను ఆస్తి గడించుతున్నానన్నమాట దుబాయ్ వెళ్ళి. మహానుభావా అయ్యా తవరు పేరు ఎవడు చెప్పలేదు. నది పేరు దుబాయ్ షీట్ ఉన్నాయి. ఓహో దుబాయ్ స్టేటే అంటారులా ఉంది, అక్కడ కూడా దుబాయ్ లో కూడారు. ఓహో అంటే అనుకోనివ్వండి, అతని పేరుతో మనకి. ఇంకా ఇక్కడ మీకు జనం ఉన్నాయి, మా దగ్గర వర్క్ ఉన్నాయి, ఎక్కువ పేమెంట్ ఇస్తుంది. అయ్యా ఈ 4 ఫ్యాక్టరీలేనా, ఇంకేమన్నా ఫ్యాక్టరీలు ఉన్నాయా తవరికి? మా దగ్గర మస్తు ఫ్యాక్టరీ ఉన్నాయి. ఓహో మా దగ్గర సెల్ ఫోన్ తయారయ్యే ఫ్యాక్టరీ ఉన్నాయి, రైల్ ఇంజిన్ తయారయ్యే ఫ్యాక్టరీ ఉన్నాయి. ఓహో ఓహో, ఇంకా పాల పీకల ఫ్యాక్టరీ కూడా ఉన్నాయి. పాల పీకల ఫ్యాక్టరీ? ఓహో పాల తిత్తుల ఫ్యాక్టరీ. తిత్తి? క్యా తిత్తి? పాల పీక, పాల పీక. అది నాది చెప్పింది కదా. అదేలేండి మా భాషలో మేము చదువుతున్నాం. ఇంకేం ఫ్యాక్టరీలు ఉన్నాయండి? ఇంకా చాలా ఫ్యాక్టరీ ఉన్నాయి, నా దానికి వర్కర్ కావాలా? నీ దేశంలో నీకు తెలిసినే ఉన్నాయి. ఒక వీర ముష్టి మీద ఒకడు ఉన్నాడండి, వాడికి ఉద్యోగం వేయిస్తారా? అంటే వాడికి పెళ్లి సంబంధం చూస్తూ ఉంటే ఈ వీధిలో అనుకుంటుంటే 3 వీధుల అవతల దాటి వెళ్ళిపోతున్నారు పిల్లల తల్లిదండ్రులు. ఏదో మంచి ఉంటాయి కుర్రాడు. చాలా బాగుంటాడు. బుద్ధిమంతుడు ఉన్నాయి, బుద్ధి పక్కన బుద్ధి వేస్తే బుద్ధి ఓడిపోతుంది, వీడి బుద్ధి బాగుంటుంది. వర్క్ బాగా చేస్తే అంత మంచి వర్కర్ ఇంకెక్కడ ఉండడానికి బడితే బద్దక దరిద్రుడు. సరే అయితే నాది ఒక 3 నెలలు ట్రైనింగ్ లో చూస్తే 3 నెలకి 15 లక్షల జీతం ఇస్తాయి. 15 లక్షల జీతమే? ఈ లెక్కన 10 లక్షలు మన అకౌంట్ లో వేయించుకుని 5 లక్షలు అడుగుతున్నవి అదొకస్తే సరిపోతుంది. ఏమండి ఎప్పుడు పంపించమంటారు? మీ దాంతో తీసుకొస్తుంది కదా. నిజమేనండి, నాతో వస్తాను. ఇంకా ఎవరైనా ఉన్నాయి మీ దాంట్లో పని చేయనికి? లేరు లేండి, ఇంకెవరున్నారు? ఒకవేళ బాగుపడితే జాబ్. ఏమైనా సీనియర్ ఉంటే నెలకి 25 లక్షలు ఇస్తాయి. అయ్యా మరి నాకంటే సీనియారిటీ చాలా ఉంది, మరి మీరు ఏమన్నా దయదలు ఇస్తే నేను వస్తాను. నీది వస్తే పెళ్లి చేస్తాయి కదా, నీది పని ఎట్లా చేస్తాయి? అంటే పెళ్లి పార్ట్ టైం పెట్టుకుందామండి, పని ఫుల్ టైం పెట్టుకుందామండి. నిధి పెద్ద మనిషి ఉన్నాయి, నాది పెద్ద పోస్ట్ ఇవాళ ఇట్లా నేను సొంచాయిస్తాయి. మీరు వింటున్నారు సూపర్ హిట్ 93.5 FM లో ఓ స్పెషల్ షో. ఇండియాలో వర్కర్ చాలా చీప్ గా దొరికినాయి, ఓన్లీ 15 లాక్స్ 25 లాక్స్ జాబ్ వచ్చినాయి.
అయ్యా చేటు గారు, మీది రెడీగా ఉన్నాయా? పాస్పోర్ట్ వీసా అనేది చేస్తుంది 20,000ది. మరి ఇప్పుడు చెప్పింది కదా ఇంకో గ్రేట్ పర్సన్, ఏంటి అది? వస్తాడండి వస్తాడు, జంబులింగం గాడని. వాడికి ఇంకా తెల్లారినట్లేదు, 11 వస్తున్నా. ఆయనకి పాస్పోర్ట్ వీసా ఉన్నాయి? వాడి పాస్పోర్ట్ వీసా అక్కర్లేదులేండి, వెళ్ళవరా, చేయి పట్టుకుని వచ్చేస్తాడండి. ఫ్లైట్ లోంచి కిందికి తోస్తాయి. సరేలేండి, అయితే వాడిని కూడా తెచ్చుకోమని చెబుతాను. మరి ఇంకో 20,000 ఎక్స్ట్రా అవుతాయి ఖర్చు. సరే చెబుదాండి వాడికి, వాడు చెబితే వాడు ఏదో పురమాయించుకుంటాడు. అయ్యా తవరు. సరే నాది మా దేశానికి బయలుదేరే ముందు మీ దానికి పాస్పోర్ట్ రెడీ చేయాలా, వీసా రెడీ చేయాలా, మస్తు పని ఉన్నాయి. నాది ఇప్పుడు వెళ్తాయి, మళ్ళీ 2 రోజుల్లో వస్తాయి. మీ దానికి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా విమానం తీసుకెళ్తాయి. అయ్యా సేడు గారు, పని అయిపోయిందా? అవుతున్నాయి అవుతున్నాయి. ఇదిగో మీరు వస్తే మరి కారు అక్కడ వెయిటింగ్. నీ దానికి కూడా దుబాయ్ వస్తుందా? నేనేందులేనే, మా గురుగారు వస్తే మా ఊళ్ళో అందరూ వచ్చినట్టే. సరే గురువు గారు. ఏమిటండి? నాది వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. నీది వెళ్తుంది వస్తుంది ఏమిట్రా అడుక్కు తినే విధమా? ఒరే వెళ్తున్నాడని చెప్పి చావరా. అలాగేనండి అలాగే అలాగే, నమస్కారం. సరే అయితే నాది బయలుదేరుతుంది. అయ్యా అయ్యా ఇగో ఒక్కరేషు. ఏమిటి తవరు? కాస్త ఫోన్ నెంబర్ ఇస్తే మరి ఎప్పుడు ఏమిటి ఏమన్నా డౌట్లు ఉంటే కనుక్కోవడం కదా ఉంటుంది కదండి. సెల్ నెంబర్? అవునయ్యా. లింక్ లో? లింక్ లో ఉందా? నో నో నో, లింక్ లో. లింక్ లో రాజ్ గుమ్ అన్నట్టున్నాడు. దానికి సమజేంది, దీనికి ఇంకా అర్థం కాలే. నిన్ను సేద పురుగులు తినా విధవా? ఏమిట్రా ఆ సేద తినేసరి తెలుగు రూరు విధమన్నారా విధవా? అయ్యా చెప్పండి. చెప్తున్నాయి, నోట్ చేసుకుంటున్నాయి జాగ్రత్తగా. షూనే. ఏమిటండి షూనే? షూనే 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 రౌండ్ ఉంటాయి. షూనే సున్నా? షూనే. అబ్బా రాజు షూనే. ఇదేమిటి మళ్ళీ సున్నా వచ్చింది? అయ్యా 2 సున్నాలు చెప్పారు ఇప్పటికి. మళ్ళీ షూనే. ఏడు 3 సున్నాలా ఇప్పుడు? అర షూనే. అదేమిటి? హాఫ్ షూనే. ఏమండి సున్నాయే పెద్ద ప్రాబ్లం అనుకుంటే మళ్ళీ అర సున్నా ఏమిటండి? మాది దుబాయ్లో నెంబర్ ఇట్లా ఉంటాయి, నువ్వు రాసుకుంటే నాది వెళ్ళిపోతాయి. ఏమిటో సున్నా అంటాడు, అర సున్నా అంటాడు, అర సున్నా రాయడం ఏమిటి? నెంబరు కీప్యాడ్ లో కూడా అర సున్నా ఉండదు కదా, ఎలా కొట్టాలి? షూనే మళ్ళీ సున్నా. కే కే యా కే కే జే జే ఓ ఓ ఎన్ ఎన్ జెడ్ ఏంటి ఏబిసిడి చూస్తున్నాడు? జెడ్ క్యూ క్యూ ఎస్ ఎస్ టి తర్వాత యుఏన్ అండి? నై 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 తర్వాత మళ్ళీ ఎఫ్ ఉన్నాయి. అయ్యా ఎంత పొడుగుంది ఏమిటి నెంబరు? ఇది నెంబర్ కి నాది ఫోన్ చేస్తే నాది లిఫ్ట్ చేసి మాట్లాడితే బాయ్ బాయ్ బాయ్. ఏవాడిగా వాడు చెప్పుకోవాలి గారు, షేడి గారు ఇదిగో ఈ దెబ్బతో నేను సెటిల్ అయిపోయానంటే మీకు ఒక విగ్రహం కట్టించేస్తారు అనుకోండి. అందుకే లేట్ అయిపోతుంది గురుగారు, ఎలా పోతే తిట్టేస్తారు ఏటో ఇదేమంటే ఏటో చివరిలో వచ్చావు. గురుగారు గురుగారు మీ ఆశీర్వాదం నాకు అందించండి, ప్రణామాలు. గురుగారు ఎట్టిండే ఇలా రారా? ఏంటి ఇప్పుడు వచ్చి ఊడబడుద్దామంటరా? 7 గంటలకు రావాల్సిన వాడు ఇప్పుడు ఈ టైంకి వస్తావారు? కాదు గురుగారు, మా బాబుకు ఒంట్లో బాగోపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. క్యాన్సర్. ఒరే 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 కాదు చచ్చిపోకలేదవా. హలో ఏదో చెప్పి మేనేజ్ చేసేవే. ఆ లోపలికి వెళ్ళి కావాక్షి గారు కాస్త టీ ఇస్తారు పట్టుకుంటా. టీయా చెట్టు గారు సరే తర్వాత ఏమాట వాడు చెప్పుకోవాలి చెట్టు గారు. మరి ఈ సీటు చూస్తే ఇదిగో మళ్ళీ ఇక్కడికి వచ్చే లోనికి వెళ్ళిందండి. టీయా ఇదేటి గురుగారు, ఎన్ని సున్నాలు ఉన్నాయి, అప్ప ఉంది, ఏంటి ఏబిసిడి నేర్చుకున్నారా? సరేలే ఉన్నారు చేటు గారు వచ్చారు. ఒరే చేటు గారు ఇక్కడ ఉన్నాడు కదా, రాడబెట్టి ఎరా చెట్టే బాగున్నావా? ఇదిగో యాదవేసలేదు. ఏటే ఏరా ఊరి అంట విడురే. ఆ చేటు గారు బాగున్నారండి. యాదవినయం వద్దు, బాగానే ఉన్నావులే. ఇంకా ఈడితో పడేటండి గురుగారు, ఇంద్ర ఇంటికి రానే వద్దాను. ఇప్పుడు దుబాయ్ షేట్ గారిని తీసుకొని వచ్చారు. దుబాయ్ షేటా?
దుబాయ్ సైట్ ఎందుకండి మనకి? ఎందుకేమిట్రా మనం దుబాయ్ వెళుతున్నావు? దుబాయా? ఎప్పుడు? ఒక్క పెళ్లి చేస్తే 400,000 రూపాయలట. పెళ్లి చేస్తే 400,000 ఇస్తారా? ఎక్కడ తేడా కొడుతుందండి? తేడా కొడుతుందా? పడితే కదా వాళ్ళ ఇంట్లో 8.5 పెళ్లి చేయాలట. 8.5 పెళ్లి ఏంటండి? ఎవడో లెక్క చెప్పొచ్చారా? ఈ దెబ్బతో మన లైఫ్ సెటిల్ రా జంబు. ఈ దారి కాడించి మనం ఆ ప్లాస్మా టీవీ ఒకటి పెట్టుకుని రిమోట్ చేతితో పట్టుకుని హోమ్ థియేటర్ లో వెళ్తున్నప్పుడు ప్లాస్కో ఎందుకండి? అక్కడ ఉండదు తర్వాత ఈ కప్పుడు కాదు ప్లాస్మా టీవీ. అర్థమైందా? అంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే పడితే కదా. నేను వస్తాను మరి నేను నన్ను తీసుకెళ్ళచ్చు కదా. అన్నట్టు ఎవడో మర్చిపోయాను రోయ్. నువ్వు అర్జెంట్ గా వీసాకి పాస్పోర్ట్ కి 20,000 పట్టుకుంటామన్నాడు. 20,000 పట్టుకుంటా? 20,000? నా దగ్గర ఎక్కడ ఉన్నా? మరి ఏమో ఏమి చేస్తావు? నేనే ఇచ్చాను ఇందాక 20,000 రూపాయలు ఇచ్చేసాను. మీరు ఇచ్చారా? ఇచ్చారు. మరి 20,000 లేదు కానీ మా మామ మెల్లో తోడు ఉంది. వద్దులే అవన్నీ నువ్వేం పాటలు పడతావురా కదా అవసరం గాని. ఇగో మంచి 4 జతలు బట్టలు కొనుక్కుంటా గురుగారు. డబ్బులు కట్టాడు చెప్పు తీసుకొడతారు. అలా కదా నేను నిజంగానే దుబాయ్ వెళ్తావా? ఎలా వెళ్తామండి? విమానంలో. అయ్యి బాబు విమానంలో అంటే నేను ఎప్పుడు ఇందాక ఏంటి కావాలన్నారు? జత బట్టలు 4 జత బట్టలు తెచ్చుకో. అయి కాదండి చేసాను బుడ్డి అన్నారు కదా. బుడ్డి కాదు పాస్పోర్ట్ వీసారు. అదంటే ఏంటండి? ఏటో చూసుకుంటాడు 20,000 పట్టుకుంటా. 20,000 ఇప్పుడు ఇప్పుడు అంటే మా మామ మెల్లో తాడు ఎడితే విమానం అయితే ఎక్కేస్తావేంటి? చెట్టు ఎక్కడో చోట ఒక 20,000 ఇప్పించకూడదు 10 పైసలు వడ్డీకి. ఇదిగా నా దగ్గర అంత ఓపిక లేదు కానీ నువ్వే సర్దు. పోలేవో 10,000 చూడు బయట పో. 10,000 నేను బయట చూస్తాను 10 పైసలు వడ్డీకి. చూడు చెట్టి నేను దుబాయ్ వెళ్ళిన తర్వాత నీకు బోళ్ళని కొనుక్కుని అత్త వచ్చేటప్పుడు తెలుసా? ఏదో కీత కీతలు వద్దు పని కానీ ఇడిచిలా లేడు. వెళ్ళి మా మామను అడిగి తెస్తాను ఉండండి. మీరు వింటున్నారు సూపర్ హిట్స్ 93.5 FM వీకెండ్ స్పెషల్ మార్నింగ్ నంబర్ 1 కార్యక్రమంలో దుబాయ్ వెళ్ళబోతున్న శిష్యుడు జంబులింగు అండ్ గురుగారు కూడా. ఏదో రకంగా ఈశా పాస్పోర్ట్ అయిపోతా దుబాయ్ వెళ్ళిపోతాం గురుగారు. అండి అక్కడ జీతం ఎంత ఇస్తారని? 15 లక్షలట్రా. 15 లక్షల? సంవత్సరానికి 15 లక్షలు అంటే నెలకి 1 లక్ష పైన అవుతుంది. సంవత్సరానికి కాదు ఒక నెలకు 15 లక్షలు. నెలకు 15 లక్షలు పడిపోయా? చెట్టు గారు కాస్త నీళ్లు కొట్టండి వెదవకి. లేగరే యదవా. గురుగారు ఏంటి నేను నిన్నది నిజమే నా నెలకు 15 లక్షలు జీతమా? నీకు ఇవన్నీ చెప్పడం అలా కూర్చున్నారు చెట్టు గారు. హారబాబుడు లక్ష్మీదేవి పుత్రుడు అండి. ఏమిటనుకుంటున్నారు? ఏమిటో అతను ఏం చేస్తారంటారు? ఏమి చేస్తారా? 4 పెట్రోల్ బావులట, 8 పెట్రోల్ బంకులట, 1 సైకిల్ ఫ్యాక్టరీయో ఆటోల ఫ్యాక్టరీయో గారు చెప్పుకుని వచ్చాడండి. రైలు ఫ్యాక్టరీ? రైలు ఫ్యాక్టరీ? రైల్ ఫ్యాక్టరీ అంటండి. రైలు కాదు రైల్ ఫ్యాక్టరీ అండి. రైల్ ఫ్యాక్టరీ అట. తర్వాత ఇంకొకటి సెల్ ఫోన్ ఫ్యాక్టరీ. సెల్ ఫోన్ ఫ్యాక్టరీ అని కూడా చెప్పాడండి. బంకులేమో 4 బావులేమో 8. మా చెప్పుకొని గట్టిగా చెప్తున్నాడు. సరే ఎప్పుడు బయలుదేరుతా? ఇలారా ఏంటండి ఇప్పుడు మేము సేటు గారు వచ్చినప్పుడు నేను మాట్లాడుకున్నప్పుడు నువ్వు లేవు కదా. ఆ విషయాలు నీకెలా తెలుసురా? కాదు ఇందాక మీ ఇద్దరు మాట్లాడుకున్నారు కదా అప్పుడు మళ్ళీ మర్చిపోయినట్టున్నారు మీరు. లేదు గురుగారు ఇందులో ఏదో తేడా కొడుతుందండి. ఇంటి పోను పో. నేను ఇంటి పోదవేట్రా అన్నట్టు 20,000 ఇప్పుడు నీకు ఎలా గురుగారు ఎక్కడో తేడా కొడుతుంది గురుగారు? నా పాస్పోర్ట్ వేసాక 20,000 అన్నారు కదా. ఇప్పుడు సీట్ అన్న తర్వాత తెల్లగా అలా పాలు పోసిన బొబ్బలా ఉంటాడు కదా. ఇందాక వచ్చిన సీటు బొగ్గు బండిలో బొగ్గేసి ఒళ్ళాకున్నాడు. ఏముండే మోసపోయాం గురుగారు. ఏటే మన ఊర్లోనే తెల్లగానే నల్లగలు లేరేటే. అలాగనే దుబాయ్ లో కూడా నల్ల సీట్లు తెల్ల సీట్లు ఉంటారు. ఏ ఉండకూడదా? ఏటే ఆ నెత్తి మీద తలఫాగా తీరా. ఇదా గ్యాస్ కట్. ఒరే గ్యాస్ కట్ ఏమిట్రా? సరదాగా పెట్టుకున్నానండి బయట బాగుంటుందని. ఈ గ్యాస్ కట్ నువ్వు ఇప్పుడు పెట్టుకున్నావు ఇందాక సీటు పెట్టుకున్నాడు. మరి దుబాయ్ వెళ్తాం అంటే మనం కూడా వాళ్ళు గెటప్ లో రెడీ అవ్వాలి కదా. అందుకే మా ఇంట్లో పాత గ్యాస్ కట్ ఉంటే నెత్తి మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఎక్కడో కొడుతుంది గురువు గారు.
మీరు వింటున్నారు సూపర్ హిట్ 93.5 FM లో ఓ స్పెషల్ షో. గోవిందా బావుందా అనే కార్యక్రమంలో గురువు గారు జాగ్రత్త పడాల్సింది. గురుగారు ఇదేదో ఎక్కడో తేడా కొడుతుంది. గురువు గారు కాలు ఎలా పెట్టండి, నొక్కుతాను ఆత్మాను ఏటో. గురువు గారు ఇదిగో ఈ టీ కప్ లో టీ తాగి వెదా. టీయా? అబ్బా నాలుగు ఇచ్చారో టీ. గురుగారు ఇందాక సీట్ కూడా ఇలాగే తాగాడు. బాగుందండి గురుగారు, ఇంకో కొంచెం పందారు ఒక స్పూన్ ఎక్కువేసిండు బాను. అలా దోరుస్తున్నావేమిట్రా? ఇలాగ కదా నేను తాగుతాను. మీరు ఎప్పుడైనా టీ ఇస్తే తెలుసుందని మీకు, ఎప్పుడైనా టీ ఇచ్చిన మగమేనటి. సరేలే రే, అది ఆ కప్పులో కాఫీ ఉంది తాగినైనా. కాఫీయా? టీ తాగినైనా కాఫీ తాగితే బాగుంటుందంటారా? బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదేనా? కాఫీ తాగమని కొడతారటండి. నాయనా దుబాయ్ కి సీటు వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు? ఆ సీటు దుబాయ్ మీదే వచ్చింది. 16 పెళ్లిళ్ళు జరుగుతాయి. నా దగ్గర 20,000 మోసం చేసి పట్టుకుని వెళ్ళిపోతావుట్రా. నీ దానికి నాది ఇక్కడ మోసం చేసి నేను నీది మాట్లాడు.